టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన యువగళం పాదయాత్ర 100వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఎంఎస్ బెగ్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం కార్యాలయం నుండి పార్టీ కార్యకర్తలు అభిమానులు చేపట్టిన భారీ ర్యాలీ పంజా సెంటర్ చిట్టినగర్ కాళేశ్వరరావు మార్కెట్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా బెగ్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని స్పష్టం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన యువగళం పాదయాత్ర 100వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఎంఎస్ బెగ్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం కార్యాలయం నుండి పార్టీ కార్యకర్తలు అభిమానులు చేపట్టిన భారీ ర్యాలీ పంజా సెంటర్ చిట్టినగర్ కాళేశ్వరరావు మార్కెట్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా బెగ్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని స్పష్టం చేశారు. నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టిస్తూ ఈ సంవత్సరం మన జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన యువక నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ అయిన నారా లోకేష్ గారు జనవరి 27వ తారీఖున ఒక ప్రబంధం స్టార్ట్ చేశారు. దాని పేరే యువగళం. ఈ యొక్క యువగళం పాదయాత్ర ఆయన మొదలుపెట్టి 34 నియోజకవర్గాల పాటు 1269 కిలోమీటర్ల పాదయాత్రతో ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం మా ప్రియతమ నాయకుడు కేశినేని నాని గారి ఆదేశాల మేరకు ఈరోజు భారీ ఎత్తున యువగళం పాదయాత్రకు 100 రోజులుగా జరుపుకుంటున్న నారా లోకేష్ గారికి సంఘీభావం తెలుపుతూ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వేలాదిగా వచ్చి ఈరోజు పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క యువగళాన్ని ఈ యొక్క ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆపాలనేది ప్రయత్నం చేసింది అనేది మనందరికీ తెలిసిందే. ముందుగా పోలీసుల ద్వారా పర్మిషన్లు ఇవ్వకుండా అప్పుడు ఇబ్బంది పెడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక సంకల్పంతో నారా లోకేష్ చేసిన ప్రతి అడుగు ముందుకు సాగింది. దాంతోపాటు ఎన్ని రకాలుగా ఈ యొక్క పాదయాత్రలకు పర్మిషన్లు ఇవ్వకుండా సభలు ఏర్పాటు చేయకుండా వాళ్ళ మీద దాడులు చేయడే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్కడు కూడా బ్యాడ్జ్ కావాలి, ఐడి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిఫికేషన్ కావాలని చెప్పి కూడా వేధించారు. అయినా కూడా మా నాయకుడు బెదరలేదు. ఇది ఒక ప్రపంచం స్టార్ట్ అయిన 100వ రోజు. ఈరోజు మనం దాని యొక్క ఫలితం చూస్తున్నాం. మీరందరూ కూడా చూశారు ఈ యొక్క పాదయాత్ర వల్ల తాడేపల్లి ప్యాలెస్ షేక్ అయింది. ఇప్పటికే బీటలు పడిపోయాయి. మొన్న పట్టభద్రుల ఎన్నికల్లో కూడా మనం గమనిస్తే 3కి 3 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. దాంతోపాటు అసెంబ్లీలో కూడా మా ఎమ్మెల్సీ పంచమర్రి ధనరాధ గారు కూడా మనం అందరూ కూడా గెలుకోవడం జరిగింది. అంటే ఈ యొక్క ప్రభావం యువగళం అనేది తెలుగుదేశం పార్టీకి ఈరోజు జనాలు నమ్మి ఆ యొక్క విశ్వసనీయతతో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో యువగళంతో యువనాయకుడికి చేతులు చే కలిపి అడుగులో అడుగు కలిపి ఈ యొక్క 100 రోజులు పూర్తి చేసుకున్నారు. మనమందరం చెప్పేది ఒకటే, ఈరోజు రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. ఒక యువక నాయకుడు ఎలాంటి వాడు అంటారంటే ప్రజల సమస్యల మీద పోరాటం చేసి ప్రజల సమస్యల మీద అవగాహన తెలుసుకుంటూ ప్రతి చోట ఏర్పాటు చేసిన ప్రతి మీటింగ్ని కూడా ప్రజల సమస్యల మీద ఏ రకమైన మనం తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే చేస్తామని చెప్పి సరి చేస్తామని చెప్పి ఏదైతే మన 4 సంవత్సరాల్లో ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ చేసిన ఒక ప్రభుత్వం చేసిన అరాచకాల్ని మళ్ళీ తిప్పికొట్టే విధంగా మనం అందరం మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం ఆత్మగౌరవాన్ని మళ్ళీ దక్కించుకుంటామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తూ ఈ యొక్క యువగళం ద్వారా ప్రజలకి దగ్గరవుతూ మనకు రాష్ట్రానికి మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలి. రేపు 24 ఎలక్షన్లో జరగబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ మీద ప్రజలు పూర్తిగా నమ్మారు, పూర్తిగా విశ్వసిస్తున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుపు సాధ్యం. మన అందరికీ తెలుసు నారా చంద్రబాబు నాయుడు అంటే టీడీపీకి గ్రేటెస్ట్ బ్రాండ్. మన నారా లోకేష్ గారు టీడీపీకి లేటెస్ట్ బ్రాండ్. ఇదంతా మనం చూస్తున్నాం. ఈ యొక్క 100 రోజుల పాదయాత్ర స్టార్టింగ్ మాత్రమే. ఇక్కడి నుంచి ప్రతి అడుగు వేసే రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి పతనం స్టార్ట్, జగన్మోహన్ రెడ్డి కౌంట్ డౌన్ స్టార్ట్. ఈ 100 రోజుల నుంచి 400 రోజు పాదర అయ్యేటప్పటికీ
తాడేపల్లి ప్యాలెస్ షేక్ అయిపోయి మళ్ళీ ఒక ఆంధ్ర రాష్ట్ర పునర్వైభవం తీసుకొచ్చే రోజుల్లో మేమందరం కూడా ప్రజలతో పాటు కలిసి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ గౌరవం తగ్గించుకునే ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ రోజు అందరూ కూడా మనందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కోరుకుంటు ఈ యొక్క జయప్రదం ఈ యొక్క పాదయాత్రను జయప్రదం చేసేందుకు కూడా మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను।